కరుణ కిరణాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని రాకడకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రభు బయలుపరుస్తూ ఉంటుండగా మనం నేర్చుకుంటూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం. లూకా సువార్తలో నుంచి 17వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి దాన్ని మనం ధ్యానం చేద్దాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిది. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టునూ జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సుధమ విడిచిపోయినటువంటి దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నోవాహు దినములలో ఏం జరిగిందో, లోతు దినములలో ఏం జరిగిందో, మనుష్య కుమారుని దినములలో కూడా ఇదే జరుగుతుంది అని మనం చదువుకున్నాం. గత కొన్ని వారాలుగా మనం దేవుని రాకడకు గుర్తులను చూస్తూ వస్తున్నాం. ఈ రోజున రాకడ వస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది రాకడ అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ఈ లూకాసు వార్తలో 17వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనం చదివినప్పుడు అక్కడ రెండు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి, నోవాహు దినములలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. మరొకటి, లోతు దినములలో ఏమి జరిగిందో మనుష్య కుమారుని దినములలో కూడా అదే జరుగుతుంది. అంటే హిస్టరీ రిపీట్ అవుతుందని బైబిల్ చెబుతూ ఉంది. ప్రియులారా, నోవాహు దినములలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నోవాహు దినములలో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పాపాన్ని, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్నటువంటి సమస్త జనుల యొక్క పాపములను ప్రభువు దృష్టించి, నేను ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని జనులను నాశనం చేస్తాను అని నోవాహుతో చెప్పాడు. నువ్వు ఒక ఓడను నిర్మించు, ఆ ఓడలో నీవు నీ కుటుంబం నీకు తెలిసిన వారందరినీ అందులోనికి ఆహ్వానించు. సమస్త జలచరాలను జీవరాశులను అన్నిటినీ కూడా అందులోనికి నీ కొరకు సిద్ధపరచుకో. ఆ తరువాత నేను జలప్రలయం ద్వారా సర్వం నాశనం చేయబోతున్నాను అని ప్రభువు ప్రకటించాడు. అదే రీతిగా ఆనాడు జరిగింది. మనందరికీ నోవాహు చరిత్ర తెలిసింది. నోవాహు దినంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, అన్నీ సమకూర్చుకున్నాడు, అందరికీ తెలియజేశాడు, ఎవరూ నమ్మలేదు. ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారంగా తన జీవితానికి, లేకపోతే తనకున్నటువంటి పరిస్థితికి అది మించినదే అయినప్పటికీ ఒక ఓడ నిర్మించే ప్రయత్నం చేశాడు. దాన్ని విజయవంతంగా ముగించాడు. ఆ రోజు రానే వచ్చింది. ఎవరు నోవాహు మాటను లెక్క చేయలేదు సరికదా, హేళనగా చూశారు నోవాహును. అందరూ కూడా పిచ్చివాడన్నారు. నిజమే ప్రియులరా, ఈ లోకంలో సత్యాన్ని తెలియజేసే వాళ్ళందరూ కూడా ఈ లోకానికి పిచ్చివాళ్ళలాగానే కనబడతారు. దేవుని రాకడ వస్తుంది, సిద్ధపడండి అంటే దైవజనులను పిచ్చివాడిని చూసినట్టు చూస్తున్నారు నేటి ప్రజలు. బైబిల్ మాత్రం సత్యమే చెబుతుంది. ఆ రోజు ఏం జరిగిందో నేడు కూడా అదే జరగబోతుంది. నోవాహు దినములలో ఏం జరిగిందో మనుష్య కుమారుని దినములలో కూడా అదే జరుగుతుంది. అంటే ప్రభువు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టి ఎవరైతే వాడలోనికి వస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. వాడ వెలుపల ఉన్నటువంటి అందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకొని పోయారు, నాశనమైపోయారు. 40 దినములు జలప్రలయం వచ్చింది, అందులో సమస్తమును తుడిచిపెట్టుకుపోయింది. మనందరికీ తెలుసు, ఎవరైతే ఓడలోనికి ప్రవేశించారో వారు మాత్రమే బ్రతకగలిగారు. ఒక విషయాన్ని మీకు చెబుతున్నాను, ఓడలోనికి వచ్చిన తర్వాత దేవుడు 7 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, కృపాకాలం ఇచ్చాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా తన కుటుంబంలో కానీ తన స్నేహితుల్లో కానీ తనకు తెలిసినటువంటి వారు కానీ ఎవరైనా వస్తే ఎలా చేయటానికి వీలుగా ఆ వాడలోనికి వెళ్ళి తలుపు మూసిన తర్వాత కూడా 7 రోజులు
సమయాన్నిచ్చాడు. ఎవరు రాలేదు. 7 రోజుల తర్వాత 40 రోజుల పాటు జలప్రళయం వచ్చింది. ఆ జలములలో అందరూ కొట్టుకొని పోయారు, నాశనమైపోయారు. పిల్లరా, మన కొరకు దేవుడు మరొకసారి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుండగా సిద్ధపడిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని మన్నించి దేవుని లోనికి వస్తారో, దేవుని విశ్వసించి వస్తారో, వారు మాత్రమే బ్రతకగలుగుతారు. మిగిలిన వారందరూ కూడా నాశనమవుతారు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. నోవాహు దినములలో ఏం జరిగిందో లోతు దినములలో కూడా అదే జరిగింది. ఆదికాండం మనందరికీ తెలుసు. ఆదికాండంలో 19వ అధ్యాయంలో ఈ కథ మనకు స్పష్టంగా ఉంది. లోతు చరిత్ర. లోతుతో చెప్పాడు, నువ్వు బయటికి రా, నీవు నీ కుటుంబీకులకు అందరికీ చెప్పు, ఎవరైతే వస్తారో వారందరూ కూడా సొదొమను విడిచిపెట్టి బయటికి రండి, బయటికి వస్తే మీరు బ్రతకగలుగుతారు, లేకపోతే అగ్నికి ఆహుతవుతారు అని. ఆ రోజున లోతు అందరికీ చెప్పాడు, ఎవరూ మాట వినలేదు. తన కుమార్తెలు, తన అల్లుళ్ళు అందరికీ చెప్పాడు ఈ విషయాన్ని, కానీ అల్లుళ్ళు మాట వినలేదు. అప్పుడు లోతు తన భార్య, తన కుమార్తెలతో మాత్రమే బయటికి రాగలిగాడు. ఆ సొదొమను విడిచిపెట్టి బయటికి వచ్చిన వారు మాత్రమే బ్రతికారు, మిగిలిన వారందరూ అగ్నికి ఆహుతైపోయారు. కుటుంబంలో ఉన్నవారే, లోతుతో పాటు జీవిస్తున్న వారే, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారే, కానీ ఆ రోజున అగ్ని గంధకముల చేత కాల్చబడినప్పుడు లోతు అల్లుళ్ళు కూడా అందులో కాలిపోయారు. అంటే మన కుటుంబంలో చాలామంది దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు, కానీ నిర్లక్ష్య స్వభావం వలన, ఒకవేళ దేవునికి ఇంకా లోబడకుండా ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే, లోతు అల్లుళ్ళు ఏ విధంగా అగ్నికి ఆహుతైపోయారో, ఈ రోజున మన కుటుంబాల్లో కూడా కొద్దిమంది ఆ రీతిగా రాబోయే రాకడలో ఆ ఉగ్రత దినమున అగ్ని గంధకముల లోనికి వెళ్ళవలసిన పరిస్థితి దాపురుస్తుందని ప్రేమతో తెలియజేస్తున్నాను. నిజమే ప్రియులారా, ఆ రోజు నోవాహు దినములలో ఏం జరిగిందో, లోతు దినములలో ఏం జరిగిందో, అదే మళ్ళీ రిపీట్ కాబోతుంది. మళ్ళీ ఒకసారి ఇదే విషయం ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ రోజున ఏం జరిగిందో మనుష్య కుమారుని రాకడలో కూడా అదే జరుగుతుంది. మనం 2 దినాలను స్పష్టంగా చూసాం. ప్రియులారా, ఇప్పుడు మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నాం. నోవాహు వాడలోనికి వెళ్ళిన తర్వాత కూడా 7 రోజులు ఏ విధంగా దేవుడు కృపాకాలం ఇచ్చాడో, మనం ఇప్పుడు ఉన్నది కృపాకాలం. దేవుడు చెప్పినటువంటి సూచనలన్నీ జరిగినాయి. ఇప్పటికే దేవుడు ఏదైతే నా రాకడలో జరుగుతుంది అని చెప్పాడో అవన్నీ కూడా నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది అనేటువంటి సత్యం మనకిప్పటికే తెలిసి కూడా నువ్వు నరకాగ్నిలో పడిపోతే అది చాలా దురదృష్టకరమైనటువంటి బ్రతుకు. నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం సుఖ సంతోషాలతో జీవించవచ్చు, కానీ శాశ్వత కాలం ఉంది. నీ ఆత్మ శాశ్వత కాలం, శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుండగా, నువ్వు ఒకవేళ ఆయన అంగీకరించి లోపలికి వస్తే నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. యుగ యుగములో నీ ఆత్మ సంతోషంతో జీవనం సాగించే అవకాశాన్ని ఇచ్చిన వాడు. లేదంటే నీ ఆత్మ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి నరకాగ్నిలో నీ ఆత్మ పడిపోబోతూ ఉంది. నీ ఆత్మను ఎక్కడికి పంపిస్తావో నీ చేతుల్లో ఉంది. మనం చూస్తున్నాం యెషయా భక్తుడు చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు నన్ను పంపించాడు అని యెషయా భక్తుడు చెప్పాడు. ప్రవచనకారుడైనటువంటి యెషయా ఈ మాటలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఇది హితవత్సరం. దేవుడు నీకు హితబోధ చేయించేటువంటి కాలం. దేవుడు ప్రతిదండన దినం రాబోతుంది. దాని నుంచి తప్పించుకోవాలని ముందుగానే హెచ్చరికలు చేయబడుతూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఈ మాటలు విని, ఈ హెచ్చరికలను గమనించి నువ్వు మారు మనసు పొందితే సరి, లేదంటే అనవసరంగా నీ ఆత్మ ఆ నరకాగ్నిలో పడిపోబోతూ ఉంది. మనం చూసినటువంటి విధంగా ఇక్కడ నోవాహు దినాన్ని చూసాం. 2వది లోతు దినమును ఏం జరిగిందో చూసాం. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మరొక 2 ప్రత్యేకమైనటువంటి రోజుల గురించి వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును,
ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ రోజు రాబోతూ ఉంది. ఏ రోజు అంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం. ఒకనాడు వధకు తేబడినటువంటి గొర్రెపిల్లగా మౌని అయి ఉండినటువంటి దేవుడు ఇప్పుడు ఉగ్ర రూపంతో కనపడుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం రాబోతూ ఉంది. ఆ ఉగ్రత దినంలో నువ్వు ఎటువైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావో, ఆ తీర్పు దినములో నువ్వు ఆ నరకంలో పడడానికి ఇష్టపడుతున్నావో, లేక నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావో తెలుసుకోవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. సిద్ధపడవలసినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఒకవేళ సిద్ధపాటు నీ లేకపోతే ఇది సరి అయినటువంటి సమయం. దేవుడు హితవత్సరాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఉగ్రత దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. రాబోయే కాలం ఇలా ఉంటుంది అని హెచ్చరిక చేస్తున్నాడు. నిజమే, నోవాహు దినములలో జరిగినట్లు, లోతు దినములలో జరిగినట్లు జరుగుతుంది. లోతు భార్య లోతుతో పాటు బయటకు వచ్చింది. తన కుమార్తెలు భార్యను చెయ్యి పట్టుకొని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తున్నటువంటి లోతు వస్తూ ఉన్నప్పుడే చెప్పాడు, నువ్వు అనవసరంగా వెనక్కి తిరిగి చూడొద్దు, ఆ పాపపు ఊపిని మళ్ళీ వెనక్కి చూడొద్దు. చూసావంటే మనం మళ్ళీ నాశనంలో పడతామన్నప్పుడు తన భార్య చూడనే చూసింది, వెనక్కి తిరిగి చూసింది, ముక్కు స్తంభంగా మారిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ లోకం వైపు చూస్తున్నామేమో, లోకం వైపు చూసి మన బ్రతుకును పాడు చేసుకుంటున్నామేమో, ఇంకా లోకాశల్యని వెంటాడుతూ ఉన్నాయేమో, దేవుని ఎరిగి ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ కూడా ఇంకా లోకాశల్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఉగ్రత పాలవుతాం. ఆలోచన చేయండి, దేవుడు ఈ గొర్రెపిల్ల ఉగ్రత దినాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19:7 గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఇక్కడ ఉగ్రత దినం గురించి వ్రాయబడింది, గొర్రెపిల్ల వివాహ దినము గురించి కూడా వ్రాయబడి ఉంది. పిల్లరా, గొర్రెపిల్ల వివాహ దినము అంటే సంఘముతో జరిగేటువంటి వివాహం. అంటే దేవుడు వరుడిగా రాబోతూ ఉన్నాడు. ఈ సంఘమును వధువుగా చూడాలని ఇష్టపడుతున్నాడు. సిద్ధపడినటువంటి సంఘము కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆ సంఘములో సభ్యునిగా, సిద్ధపడినటువంటి వధువుగా ఆ సంఘములో నీ ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రేమతో చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. నువ్వెక్కడ ఉన్నావు ప్రియ స్నేహితుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క తమ్ముడు, ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడున్నావు నువ్వు? ఆ ఉగ్రత దినం రాబోతుంది. ప్లీజ్ దయచేసి ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఇప్పుడే దేవుని రాకడ సమీపిస్తే, దేవుని రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి, దేవుని రాకడ సమీపంగా ఉందని మనం ఇప్పటికీ అనేక సార్లు నేర్చుకున్నాం. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు, ఉగ్రత పాలు కావద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. నోవాహు వాడలోనికి వెళ్ళిన వారందరూ సంరక్షించబడ్డారు. అంటే దేవుడు చెప్పినటువంటి చోటికి, లేకపోతే దేవుడు పిలుస్తున్నటువంటి చోటికి, దేవుడు ఆకర్షించే చోటికి నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే, ఇంకా ఈ లోకంలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని లోనికి రాకుండా ఉన్నట్లయితే, ఆ జలప్రలయం ఏ రీతిగా ముంచివేసిందో నీవు కూడా ఆ రీతిగా మునిగిపోబోతూ ఉన్నావు. ఒకసారి ఆలోచించి అందరికీ చెప్పాడు, అక్కడి నుంచి ఎవరు వెలుపలికి రాలేదు. సొదొమను విడిచినటువంటి లోతు మాత్రమే బ్రతకగలిగాడు, మిగిలిన వారందరూ అగ్నికి ఆహుతయ్యారు. లోతు దినములలో జరిగినట్టు నువ్వు జరుగుము అంటే, ఒకవేళ నువ్వు ఇంకా లోకాశల వైపు చూస్తూ, ఇంకా దానినే వెంబడిస్తూ లోకం వైపు చూస్తూ ఉన్నావేమో, ఒకవేళ లోకం వైపు చూస్తే లోతు భార్యలా నీవు కూడా ఉక్కు స్తంభంగా మారిపోతావు, శిలగా మారిపోతావు. నువ్వు జీవమున్న దేవుని కలిగినటువంటి బిడ్డవు. కనుక ఈరోజు ప్రేమతో చెబుతున్నాను, నువ్వు జీవము గల దేవుని బిడ్డవు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ నిత్య జీవము కలిగినదిగా ఉండడానికి నువ్వు ఆశపడితే ఇప్పుడే నువ్వు సిద్ధపాటు కలిగి దేవుని వైపు రావాలని ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, లోకం విడిచి బయటికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. సొదొమ గొమొర్రాను పోలినట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా, రక్షించబడతావు. లేదా నోవాహు దినములలో జరిగిన ఆ వాడలోనికి ఎవరైతే వచ్చారో వారి మాత్రమే రక్షించబడినట్లుగా నువ్వు దేవుని లోనికి రా, దేవుని ఆలయములోనికి రా, దేవుని చింతకు రా, దేవుడు పిలిచిన చోటికి రా. దేవుడు ఏ రీతిగా జీవించమన్నాడో ఆ రీతిగా జీవించడానికి బయటకు రా. నువ్వు
రక్షించబడతావు, సంరక్షించబడతావు. ఒకవేళ కాదు కాదు నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే జల ప్రళయంలో మునిగిపోవచ్చు, లేదా లోతు దినములలో జరిగినట్లుగా అగ్ని గంధకముల చేత నువ్వు కాల్చబడవచ్చు. ఆ ఉగ్రత కొరకు నేను దేవుడు నిన్ను సృష్టించలేదు. ప్రతి మానవునికి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ రోజున ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు స్వేచ్ఛనిచ్చి నిలబెట్టాడు దేవుడు. ఆ స్వేచ్ఛను కాలదన్నుకొని వారి సొంత నిర్ణయాలతో బయటికి వచ్చారు, కష్టాలు పడుతూ జీవనం సాగించారు, దానివలన పాపాన్ని కొని తెచ్చుకున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణం అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ మరణము వారిని ఏలుతూ వచ్చింది. ఏ మరణమైతే మనిషి మీద ఏలుబడి చేస్తుందో ఆ మరణమును జయించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనిషి ఏ రీతిగా జీవించవచ్చో నీతిగా అనే విషయాన్ని ప్రస్ఫుటం చేసి ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు తన ప్రేమను వెల్లడిపరచట కొరకు సిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడై ఏ మరణము మన మీద ఏలుబడి చేస్తుందో ఆ మరణమును జయించి మరణము నుంచి లేపగల సమర్థుడని నిరూపించినటువంటి ఏకైక దేవుడు యేసు. ఆయన మూడవ దినాన లేచి మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించినటువంటి దేవుడు, మరణంపై విజయము సాధించి నిన్ను ఒకనాడు మరణించినా సరే నిన్ను ఆ తీర్పు దినమున నిలవబెట్టగల సమర్థుడిగా ఆయన లోకానికి దేవునిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, నువ్వు ఇప్పుడైనా దేవుని చింతకురా, రక్షించబడతావు, లేదా సుధోమను విడిచి బయటికి రా, నువ్వు సంరక్షించబడతావు. ఈ రెండు చేయకుండా ఇంకా లోకములోనే ఉంటే ఆ ఉగ్రత దినములో నువ్వు సమాధానం చెప్పవలసిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు చేసిన ప్రతి పాపానికి నీ నుంచి సమాధానం దేవుడు అడగబోతున్నాడు. అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటుందా? తీర్పు దినములో నిలవబడి ఏం చెప్పాలనుకుంటున్నా? ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఒక్కసారి ఆలోచించు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఆ మహాదేవుడు ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు మానవాళిగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభు తిరిగి వెళ్ళి నీ కొరకు నా కొరకు పరలోక పట్టణాన్ని, సుందరమైన పట్టణాన్ని, నూతన యెరూషలేమును నిర్మిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా మనమందరము కూడా దేవుని చెంతకు రావాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుకని ఈ కృపాకాలాన్ని, హితవత్సరాన్ని పొడిగిస్తూ తన దాసుల ద్వారా అనేక సందర్భాల్లో బోధిస్తూనే ఉన్నాడు. ఈ బోధకు, ఈ మాటలకు నువ్వు చెవియొగ్గి దేవుని చెంతకు వస్తే రక్షించబడతావు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే దేవునికి మహిమ. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే నీ జీవితం నరకప్రాయం. నువ్వు దేవుణ్ణి వెంబడించి ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో, సుఖ సంతోషాలు కలిగినటువంటి రాజ్యంలో, ఆకలి దప్పులు లేనటువంటి ఆ సుందర నగరంలో నీవు, నేను, మనమందరము జీవించే అవకాశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. తన చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు ప్రియ యవనస్తుడా, నువ్వే స్థితిలో ఉన్నావు నీకు అర్థమవుతుందా? ప్రియ చెల్లి, నువ్వే స్థితిలో ఉన్నావు నీకు అర్థమవుతుందా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎవరో వచ్చి మనకు బోధించక్కర్లేదు, ఎవరో వచ్చి నీకు చెప్పక్కర్లేదు, కానీ దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక విషయం అర్థం కావాలి. అదేమిటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. కనుక నీ హృదయం అనే తలుపును తెరిచినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు, నీలో కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమిస్తూ నాయనా మాకిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో కృపాకాలం పొడిగిస్తూ మా కొరకు నీకు సమయాన్ని ఇంకా ఆలస్యం చేస్తూ నాయనా నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు, పిలుస్తున్నావు. ఎవరైతే నీ మాట విని నవవాహ దినములలో వాడలోనికి వచ్చిన వారిలా లోపలికి వచ్చినట్లయితే అటువంటి వారందరూ సంరక్షించబడతారని. ఈ లోకమనే సుధోమని విడిచి ఎవరైతే బయటికి వస్తారో వారు మాత్రమే రక్షించబడతారని లేఖనముల ద్వారా మాకు బోధిస్తూ మమ్మల్ని సరిచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈరోజు మరొకసారి మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీ బిడ్డలు ప్రభు అనేక మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిలో ఈ వాక్యము ఫలించినట్లుగా నీ కార్యము జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.